ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఒక్క పోలింగ్ బూత్లోని వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని విపక్ష నేతలు కోరుతున్నారు. 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందేనని సిఈసిని కోరినట్లు సమాచారం. దీనికి ముందు హస్తినాలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్డీఏతర పక్షాల నేతలంతా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్, ప్రఫుల్ పటేల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, బహుజన్ సమాజ్ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా, డిఎంకే నేత కనిమొళి, తృణమూల్ నుంచి ఒబ్రెయిన్ హాజరయ్యారు.